अनकापल्ली जिल्ला चोड़वरम नियोजकवर्गम गोवाड़ शुगर फैक्टरी उद्योगुलो अविनीति की अंतु लेकुंडा पोतुंदनी चोड़वरम नियोजकवर्ग जनसेन पार्टी इंचार्ज पीवीएसएन राजु ध्वजमेत्तारु। शुगर फैक्टरी पनिचेस्तुन्न रामनायडु अने गुमस्ता स्थाई उद्योगी कोंदरु राजकीय नायकुलु फैक्टरी याजमान्यंतो कुम्मकै फैक्टरी रैतुल सोम्मुनु दुर्विनियोगं चेस्तुन्नारनि पेर्कोन्नारु। ई संदर्भंगा अविनीति उद्योगी बंडारं आधारालतो सहा बयटपेट्टारु। गतंलो यूनियन नायकुडिगा पनिचेसि आ पदविनि अड्डुपेट्टुकोनि लक्षल्लो अड्वांस रूपंलो फैक्टरी डब्बुलु तीसुकोनि सोंत पनिकि वाडुकुन्न फैक्टरी याजमान्यं मेन्नकोंडटं एन्नो अनुमानालकु तावेस्तुंदनि तेलिपारु। गुमस्ता स्थायि चिरुद्योगी कोट्ल रूपायल आस्तुलु एला कोडबेट्टारो अर्थमवुतुंदनि ఖచ్చితంగా త్వరలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ కోరతామని టీఏ బిల్లులో ఎన్నో అవకతవకలకు పాల్పడిన రామునాయుడిపై తగిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు। త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీలో అవినీతి తిమింగలాల అంతు తేలుస్తామని జనసేన రాజన్న తెలిపారు। ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో అవినీతి ఉద్యోగి రామునాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫ్యాక్టరీ ఎండి సన్యాస్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు। గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో గతంలో యూనియన్ నాయకుడిగా ఉన్న రామునాయుడు అనే వ్యక్తి ఈ ఫ్యాక్టరీలో ఒక గుమస్తాగా పనిచేస్తూ ఈ రోజున అవినీతితో సంపాదించుకున్న డబ్బు మదబలంతో గర్వం తలకెక్కి సభ్యరైతైన పెద్దలు మా జనసేన పార్టీ నాయకులు గూనూరు సూర్యనారాయణ గారికి ఫోన్ చేసి వారి ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు సమాచార హక్కు ద్వారా సమాచారం తెప్పించుకొని ఫ్యాక్టరీని బతికించాలి రైతుల జీవితాలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ అనవసరమైన పదాలు మాట్లాడుతూ వారి హెచ్చరించడం జరిగింది। ఈ రోజున ఎండి గారిని కలిసాం, ఎండి గారికి కంప్లైంట్ ఇచ్చాం। ఈ రామనాయుడు చేసిన ప్రతి అవినీతిపై ఇక్కడ ఎంక్వైరీ జరగాలి। ఎంక్వైరీ జరిగి అతని మీద యాక్షన్ తీసుకునే వరకు జనసేన పార్టీ కానీ సభ్యరైతులు కానీ ఆగే ప్రశ్న అయితే లేదు। మేము మిగతా పార్టీలకు ఎవరికి అమ్ముడుపోలేదు, మిగతా నాయకులకు ఈ ఫ్యాక్టరీ మాకు లొసుకులేదు, ఈ ఫ్యాక్టరీ లక్షలాది రూపాయలు మేము సుమనేని దుర్వినియోగం చేయలేదు, మేము అవినీతికి పాల్పడిన నాయకులు కూడా కాదు। ఇక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ కానీ కొంతమంది అధికారులు కానీ ఈ చుట్టుపక్కల నాయకులు కానీ ఇది ఒక జేబు సమస్య కింద పట్టుకొని 25,000 మంది రైతుల జీవితాలతో ఆడుకున్న వ్యవస్థ ఇక్కడ క్రియేట్ అయింది। ఇటువంటి దొంగల వల్లే ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది। ఎక్కడ ఉన్నారు 2,000 పెద్ద మనిషి? సాక్షాత్ ఎండి గారి రూములోకి వచ్చి ఎండి గారు ఫోన్ చేస్తే విశాఖపట్నంలో ఉన్నాను కబురు చెప్పాడు, ఎడ్రెస్ చెక్ చేస్తే ఆబ్సెంట్ అని చెప్పాడు। ఆబ్సెంట్ అవడానికి గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఒక సామాన్య గుమస్తావు ఇక్కడ, నువ్వు మర్చిపోకు, నువ్వు పెద్దోడు అయితే రిజైన్ చేయి జాబ్కి, బయటకు వచ్చి రాజకీయం చేసుకో, బయటకు వచ్చి వ్యాపారం చేసుకో, షుగర్ ఫ్యాక్టరీలో ఉండి ఇది నీ సొంత ఆస్తా, ఇది నీ సొంత కంపెనీయా, నువ్వు తప్పు చేస్తూ పెద్దలను చూడకుండా రైతులను చూడకుండా నువ్వెవరు మమ్మల్ని భయపించడానికి, నీకు మాకు సంబంధం ఏంటి? నీ సంబంధం ఎండి గారితో, నీ ఉద్యోగం సక్రమం చేసుకోవాలి, అది ఎండి గారు సక్రమం చేయించుకోవాలి, మాకు నీకు సంబంధం ఏంటి? మేము రైతులమే, మేము చెరుకుతోలే రైతులమే, మాకు పేమెంట్స్ ఇస్తే చాలు, నీ బైబుల్కి నీ భయాలకి నీ మీ ఉడత ఊపులకి ఎవడో భయపడేవాడు చాడో నియోజకవర్గంలో అవడలేడు, ముఖ్యంగా జనసేన పార్టీని అయితే అవడలే, మిగతా పార్టీలు భయపడవచ్చు, నీకు వాళ్ళకి లొసలు ఉండొచ్చు, మీ అందరికీ కోట్లాది రూపాయలు ఎత్తేసిన విషయాలు తెలుసు ప్రతి। మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।